కుంటోళ్ళం కానీ మాకు నోటికాడి నీళ్లు తీతాండ్రో, రేగిరేయి మోటార్ వేస్తాండ్రో, ఎవరి మాట వినలేదు. రెడ్డి ప్రెసిడెంట్ కానీ అందరి మాట వినకుండా రేగిరేయి చేసేస్తాను. మేము ఆడికి పోతే అడిగితే మగవాళ్ళను కొట్టబోతాడు, ఆడను లంజులు లోపల చీరలకు కొట్టారు అని అంటాడు, తిడతాడు. ఆయన పేరు ఏటూరు లచ్చిందేవి, నల్లగుట్టపల్లి. రత్నమ్మ నల్లగుట్టపల్లి రామాపురం మండలము బోధేస్తాను. మేము వద్దండి వినలేదు, ఎన్నో మాట్లాడుతాను, లంజల్లో ఒకరు తిడతా అన్నారు. ఎందుకయ్యా మీరు బోధేసేది వద్దండి, అర్ధదా తిరగాడు వచ్చి ఏయక్కర్లా చేయక్కర్లా, మాకు నీళ్ళు అక్కడ ఏడిపోదాం మేమా. దీనిపైన ఎంఆర్ఓకు ఎవరికి ఎన్క్వైరీ చేసాం పలకలా, ఎంఆర్ఓకు ఆదాయకు అందరికి చెప్పినాము, ఎవరు పలకలా. ఇంత నేను చేస్తే ఎట్లా అమ్మ ఉండే నీళ్ళము, ముసలాడు మేడిపోదాం మేమా. ముందుగా నా పేరు రమేష్ అండి, నా పేరు నల్లగుట్టపల్లి రామాపురం మండలము. మా ఊరి నందు స్కీమ్ బోర్ ఉన్నది, గవర్నమెంట్ తరఫున సర్పంచ్ గారు ముందుగా ఉండి స్కీమ్ బోర్ వేపించినారు. మాకు వాటర్ సమస్య లేకుండా వస్తున్నది. అధికారుల సపోర్టుతో పక్కనటువంటి ఒక రైతు అధికారులను కొని తన నిర్లక్ష్యంతో జనాల మీదకి నైట్ టైమ్స్ ఒక రౌడీలను ఎంబడి పెట్టుకొని తాపుకొని తీసుకొని వచ్చి వాళ్ళ నైట్ టైమ్స్ ఎవరు అందరు నిద్రిస్తున్న సమయంలో బోర్ వేస్తున్నారు. ఈ విషయంగాను మేము విఆర్ఓ గారికి, విఆర్ఏ గారికి, ఎంఆర్ఓ గారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనగా 70-80 సార్లు ఫోన్ చేస్తే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర నుంచి మాకు రాకపోగా తదుపరి వాళ్ళు మా ఫోన్కి విసుగు చెందినారో ఏమో తెలియదు మాకు. వాళ్ళ స్విచ్ ఆఫ్ చేయగా మేము ఆర్డీఓ గారికి ఫోన్ చేయగా తను ఎత్తలేదు, కాకపోతే వెంటనే వితిన్ 2 మినిట్స్ రెస్పాండ్ అయ్యి తను మన రిటర్న్ మాకు కాల్ చేసి మా సమస్యను అరికట్టారు. కావున మేము ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎంఆర్ఓళ్ళు, విఆర్ఏ వాళ్ళు, ఆ రైతులు అందరూ కుమ్మక్కయ్యి మాకు నీళ్లు లేకుండా చేసి మేము పొలం పనులు ఆ పనులు ఈ పనులు చేసుకునే వాళ్ళము. నైట్ టైమ్స్ నిద్రిస్తున్న టైంలో వచ్చి మా నిద్ర భంగం చేయడమే కాకుండా అసలే కరువు కాలము, అసలే పనులు లేవు, అసలే మాకు ఎన్నో సమస్యలు ఉండితే మేము నైట్ టైమ్స్ మళ్ళీ ఇట్లా మేలుకొని ఇన్ని చేస్తే మాకు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎంఆర్ఓ గారా, విఆర్ఓ గారా, లేక కలెక్టర్ గారా, లేక సీఎం గారా, ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ లోపం ఎవరు చేశారు? ఒక సీఎం చెప్పే సపోర్ట్ చేసే వచ్చారా, లేకపోతే మినిస్టర్లు చెప్తే వచ్చారా, లేకపోతే అధికారులు చెప్తే వచ్చారా, ఎవరు? అసలు మా సర్పంచ్ గారు మాట కూడా లెక్క చేయట్లేదు. అతని పూస గట్టి పూసలాగా తీసి పడేస్తున్నారు. తను నెంబర్ అంటే 70-80-90 సార్లు ఫోన్ చేస్తే అధికారులు కనీసం వాళ్ళు ఎందుకు వాళ్ళు పదవుల్లో కొనసాగుతున్నారు, అలాగే వాళ్ళకి ఎందుకు ఆ ఉద్యోగాలను ప్రశ్నిస్తున్నా.